अंदर की नमस्कार उमा स्वीट होम की स्वागत सुस्वागत नेनु मी उमा ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా చేరుతుంది మీలో ఎవరైనా బర్త్డే విషెస్ కానీ మ్యారేజ్ విషెస్ కానీ తెలియజేయాలనుకుంటే నాకు 3 రోజుల ముందుగా కామెంట్ సెక్షన్లో డేట్స్ నేమ్స్ పెట్టినట్లయితే నేను తప్పకుండా వారికి నేను విషెస్ అనేవి తెలియజేస్తాను ఈ వీడియో లింక్స్ అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకవేళ ఇంట్రెస్ట్గా ఎవరైనా ఉంటే వాళ్ళు చెక్ చేయండి ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మంచి మాట ఏంటంటే నమ్మకమనే పునాది మీద అబద్ధాలు అనే ఇటుకలు పేర్చి ఎంత అందమైన కోట కట్టినా అది తాత్కాలికం మాత్రమే సమయం వచ్చినప్పుడు నిజమనే చిరుగాలి దెబ్బకు పునాదులతో సహా కూలిపోవాల్సిందే ఈ మంచి మాట నచ్చితే గనుక తప్పకుండా నాకు ఒక లైక్ చేయండి ఈ రోజు నేను మళ్ళీ పూజా సెట్ ఎందుకు చూపిస్తున్నానని మీకు అందరికీ డౌట్ వచ్చింది కదా గివ్ అవే కాంటెస్ట్ విన్నర్స్ ముగ్గురిని ఎంపిక చేసింది కదండి గ్లెమ్ ద్వారా దివ్య కీర్తి అలాగే సంజు వాళ్ళిద్దరు దివ్య కీర్తి నాకు అసలు అడ్రస్లు పెట్టలేదండి మరి దాని యొక్క రిజల్ట్ అలాగే ఉండిపోయింది వాళ్ళకి నేను పంపించడం అవ్వలేదు వాళ్ళ అడ్రస్లు నేను ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పెట్టలేదు దానికి సజెషన్ మీరే ఇవ్వండి ఏం చేయాలా అని సంజు అనేవారు మాత్రం నాకైతే అడ్రస్ పెట్టారు వాళ్ళకి ఈరోజు నేను కొరియర్ అనేది డిటీడీసీ కొరియర్ ద్వారా నేను వాళ్ళకి పంపించేస్తున్నాను అందుకే సంజు ఒకసారి చూసుకోమా నేను అన్నీ కూడా పెట్టి ఇందులో మీకు ప్యాక్ చేసి పంపించేశాను ఆల్రెడీ మీకు మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ ఫోన్ నెంబర్ అనేది వాళ్ళకి నేను ఇచ్చున్నాను దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి మీరు చాలా డౌట్స్ నన్ను అడిగారు మేడం ఇంకా పంపించలేదు కరోనా కదండి అందుకే లేట్ అయింది అంతేగాని వేరే ఉద్దేశం అయితే నాకేమీ లేదు పంపించిన ముగ్గురు ఒకసారి పెడితే ఒకేసారి పంపిద్దామనే ఉద్దేశంతో నేను ఇంతవరకు అయితే పెట్టలేదు నేను ఫస్ట్ గివ్ అవే అంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను ఈ గివ్ అవే కూడా అంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దాం అనుకున్నాను కానీ నాకైతే వాళ్ళు ఇద్దరు కూడా మెసేజ్ పెట్టలేదు సారీ అండి ఈరోజు నేను చూపించబోయేది పెప్పర్ మష్రూమ్ ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలో మనం చూసేద్దాం నేను ఒక పాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత అది కొంచెం వేడెక్కనిద్దాం వేడెక్కిన తర్వాత అందులోకి 1 టీ స్పూను ఆవాలు వేసుకున్నాను అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేగనిద్దాం ఆ రెండు కూడా జీలకర్ర బాగా వేగిన తర్వాత అలాగే ఆవాలు కూడా చిటపటమన్న తర్వాత ఇందులోకి నేను 2 ఎండుమిరపకాయలు చిక్కి వేసుకుంటున్నానండి మనం ఇందులో కారం అది యాడ్ చేయట్లేదు ఓన్లీ ఎండుమిరపకాయలు అలాగే పెప్పర్ పౌడర్ మాత్రమే యాడ్ చేస్తున్నాం ఇది కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను వేసుకొని వీటిని అన్నింటినీ కూడా మనం కొంచెం ఫ్రై అవనిద్దాం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నానండి అవి వేసుకుంటున్నాను అవి వేసుకొని ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం బాగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి వీటిని ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన వెంటనే మనం 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకునేది అయితే మంచి టేస్ట్ ఉంటుంది అది వేసుకొని ఇది కూడా మనం పచ్చివాసన పోయే వరకు అలాగే ఉల్లిపాయలు ఇవి అన్నీ కలిపి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం బాగా హైలో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి ఇది త్వరగా అయిపోతుంది కర్రీ అనేది ఎందుకంటే మష్రూమ్స్ చాలా ఈజీగా కుక్ అయిపోతాయి కాబట్టి ఇది బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను 400 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకొని ఇవి బాగా కడిగి క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి ఆ 400 గ్రామ్స్ మష్రూమ్స్ ఇందులో వేసేసుకుంటున్నాను ఇవి ముగ్గురికైతే కరెక్ట్గా సరిపోతుంది మష్రూమ్ ఎక్కువ కర్రీ అవ్వదు కదండి అందరికీ తెలిసిందే కదా ఎంత కనిపిస్తుంది ఎంత అయిపోతుందో కర్రీ అనుకుంటాము అది ఇష్టం బాగా కర్రీ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఒక బౌల్లో వేసుకొని ఈజీగా తినేయొచ్చు కర్రీ అంతా కూడా అంత తక్కువ అవుతుంది ఇది దగ్గరికి మగ్గిన తర్వాత ఇది నేను మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటున్నాను 5 నిమిషాలు అయిన తర్వాత కొంచెం వాటర్ బయటికి వదిలింది కదా చూడండి మధ్యన వదిలింది కదా ఈ టైంలో మనం కొంచెం బాగా ఫ్రై అవనిద్దాం మష్రూమ్స్ అనేవి బాగా ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది ఈ టైంలో నేను 1.5 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్ కాదండి 1 టీ స్పూను అది మీరు ఘాటు బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది పెప్పర్ ఫ్రై అనేది ఇందులోకి నేను 1/2 టీ స్పూను జీలకర్ర పొడి అలాగే 1 టీ స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నాను మీకు వీలుంటే మిరియాలని మీరు దంచి కూడా వేసుకోండి మంచి టేస్ట్ అనేది వస్తుంది
अभी वेसन तरह मन इंदे सरपड़ा साल्ट वेसकदा मश्रूम्स सरपड़ा साल्ट वेसकदा वेसको तरवा वीटन बिक्स यह मश्रूम फ्रई चपाती चाल टेस्ट उ तक ट्रई ची ट्रई से अला कामेंट सैक्न मर्चीपक कामेंटे इंदो की नैन अर टी स्पून पसक असल पस मुदे वे का इंदो वेसकूदान पसते कुछ बाग कलरफुल कनपड़ी उद्देश्य तो ने पसपे ऐडा अना पर्वे मैं बाग वेगने काबी फ्रई चाबी पस स्मेल कोई तरह अब कुछ वाटर याडेको याडेक आलरे मश्रूम्स वाटर अनेंटी अंकान मन एक्टर अने याडेक मूत पे सारी पद निमशाल लो फ्लेम कुकंद वीट पद निमशाली पद निमशाल तरह चूँ वाटर अंत बैठक वे कदा इप्ड मैं फ्रई अनाब वाटर अंत बवापरेट वरुक मन अच्छे हई फ्लेम उको बाग उ चूँ विधा दगर पड़े कदा विधा दगर पड़ कोई ग्रेवी कावे टाइम स्टव आफ्को सरपोमी लेकिन बाग फ्रई अवाले कोई इंका मन उ स्टवीद यह टाइम में नैन अर टी स्पून गरम मसाला पड़ी मन इंटर तैयार अभी वेक अला अगे कुछ फ्रेश कटकना को वेकान वेसको इवन मन बल अंत इंका मश्रूम पेपर फ्राई रेडी अंदाकते सूपर का रेडी अंदोलो मन कम बोले का तिंते मंजी टेस्ट उद्डू मैं सर्व चंदा चूँ एंत बो चाल पर्फेक्ट उड़कींत ग्रेवी कंसिस्टेंसी करेक्ट पेपर फ्राई इंका ड्रई कावे इंका ड्रई ऐसी इला सरपोदी ने मुझे दीचेकना चपाती की रोटी चाल टेस्ट उदी तक ट्रई ची वीडियो कच्चे तक लाइक चयें अलगे शेर चयें अलगे कामेंट एवरना सब्सक्राइब सब्सक्राइब अलगे पक्न बेल आइकॉन एक्टिवेट थैंक यू फॉर वाचिंग।